అందరికీ నమస్కారం అండి శ్రీ రమణాశ్రమ లేఖలు నూట నలభై తొమ్మిదవ లేఖ బృందావనం ఇది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడున గారు వారి అన్నగారికి రాసిన లేఖ ఈ ఉదయం ఉత్తర దేశస్థుల భగవాన్కు ఒక చిటి రాసి చేతికి ఇచ్చారు బృందావనంలో శ్రీకృష్ణుని నిజస్వరూపం దర్శిస్తే నా కష్టాలన్నీ తొలగించుకునే శక్తి లభిస్తుందా వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉంది అని దానిలో ఉన్న సారాంశం భగవాన్ చూచి దానికేమి అలానే చేయవచ్చును వారిని చూచిన తర్వాత మన భారమంతా వారిపైనే ఉంటుంది ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు భారమంతా వారిపైనే వేస్తే వారే చూసుకుంటారు అన్నారు నేనిప్పుడు ఆ కృష్ణుని నిజస్వరూపం చూడాలంటే బృందావనానికి వెళ్ళి వారిని ధ్యానించాలా ఎక్కడ ఉండి ధ్యానించినా సరేనా అన్నారు ఆ పృచ్ఛకులు తన ఉనికి తానెరిగి తానెక్కడుంటే అక్కడే బృందావనం కానీ ఎక్కడో బృందావనం ఉన్నదని పరిగెత్తనక్కరలేదు వెళ్ళవలన నా తీవ్రత గలవారు వెళ్ళవచ్చును కానీ వెళ్లకుంటే లాభం లేదన్న నిబంధన ఏముంది అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతేవచ్చ అని భగవద్గీత శ్లోకంలో అన్నట్టుగా తానున్న చోటే బృందావనం తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే తానే కృష్ణుడవుతాడు సకల విషయ వాసనలు తనలో అణగుటయే తన్ను అర్పించుకునట ఆ తర్వాత మన భారం అతనిదే అన్నారు భగవాన్ ఒక శాస్త్రి గారు స్వామి గీతలోనే వివిక్త దేశ సేవిత్వ మరతీర్చిన సంసతి అని చెప్పారే వివిక్త దేశం అంటే ఏమిటి అన్నారు పరమాత్మ తప్ప వేరేది లేకుండా ఉన్నదే వివిక్ వివిక్త దేశం అరతిజన సంసది అంటే విషయాదులతో చేరకుండా ఉండడమే విషయాలే జనసమూహం అవి లేనిదే వివిక్త దేశం అన్నారు భగవాన్ భగవాన్ సెలవిచ్చే ఆ వివిక్త దేశం అపరోక్షం అన్నమాట అయితే గురూపదిష్ట మార్గాను అయి వివిక్త దేశంలో అంటే జనులు లేని చోట ఉండి సాధన చేస్తే కదా ఆ అపరోక్ష స్థితి పొందగలడం అన్నారు ప్రకులు అదేనండి వాసుదేవ మననం మొదలైన గ్రంథాలలో గురు సాన్నిధ్యంలో ఉండి శ్రవణ మననాదుల వల్ల పరోక్ష జ్ఞానం పొంది తర్వాత సాధన వల్ల పరిపక్వ చిత్తులై జ్ఞానం పొందాలి అన్నారు విచార సాగరంలో అపరోక్షం ఎప్పుడు ఉన్నదే ప్రతిబంధకాలే పరోక్షం ఆ ప్రతిబంధకాలు పోగొట్టుకోవాలే కానీ అపరోక్షాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం అన్నారు ఏదైనా ఒకటే వస్తు జ్ఞానార్థమైన శ్రవణాదులు ఆవశ్యకమే ప్రతిబంధ నివారణార్థమైన శ్రవణాదులు అవసరమే త్రివిధ ప్రతిబంధకాలు తొలగిన వారు నివాత దీపం వలెనూ నిస్తరంగా జలధివలను ఉంటారని ఉపమానాలు చెప్తారు రెండు నిజమే తనలో తానున్నట్లు కన్నప్పుడు నివాత దీపం వలెను తానే అంతటా ఉన్నట్లు కనపడ్డప్పుడు విస్తరంగా జలధివలను నిస్తరంగా జలధివలను ఉంటారు అని సెలవిచ్చారు భగవాన్ ఇట్లు సోదరి నూట యాభై లేఖ వెలగల కూరలు ఇది పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున రాసిన లేఖ ఈ మధ్య ఆహారంలో ఏవో హెచ్చు తగ్గులు రావడం వల్ల భగవాన్ శరీరం కొంచెం నలతగా ఉంటూ వచ్చింది అది గమనించి ధన సంపత్తి గల కమలారాణి అనే ఒక భక్తురాలు ఖరీదైన కూరలతో వచ్చి ద్రాక్ష పళ్ళు కలిపి వండి ద్రవరూపకంగా చేసి భగవాన్కు ఇవ్వవలసిందని ఒకరి ద్వారా పగలు పదిన్నరకి సన్నిధికి పంపింది భోజన వేళకు పంపింది కదా పోనిమ్మని స్వీకరించారు భగవాన్ మరుదినం మళ్ళీ అదే విధంగా చేసి అదే వేళకు పంపింది ఆవిడ భగవాన్ చూచి పరిచారకులతో రోజు ఎందుకు ఇది ఇంకా పంపవద్దని చెప్పండి అన్నారు ఆ మర్నాడు అదే విధంగా పంపింది అమ్మ అదుగో మళ్ళీ తేవద్దంటే వింటేగా ముందే వద్దని అనాల్సింది తీసుకోవడం మనదే తప్పు అన్నారు భగవాన్ ప్రస్తుతం భగవాన్ శరీరం నరతగా ఉన్నది కదా ద్రాక్ష పళ్ళు కలిసిన ద్రవపదార్థం అయితే మంచిది అని పంపుతోంది కాబోలు దానికేమి అన్నారు ఒక భక్తులు ఓహో అలాగా ఆమె తరఫున పుచ్చుకున్నారా మీరు అన్నారు భగవాన్ అది కాదు భగవాన్ అటువంటి పదార్థాలు అయితే ఆరోగ్యకరంగా ఉంటాయని అంటున్నాను అన్నారు ఆ భక్తులు కావచ్చును అయితే అదంతా ధనవంతులకు కానీ మనకు కాదండి అన్నారు భగవాన్ తానే నిత్యం చేసి పంపుతానంటోంది భగవాన్ అన్నారు ఆ భక్తులు సరిపోయింది అలాగైతే ఇక్కడ తినేవారందరికీ పంపగలదేమో కనుక్కోండి అన్నారు భగవాన్ అందరికీ ఎందుకు భగవాన్ అన్నారు వారు నాకు మాత్రం ఎందుకు అన్నారు భగవాన్ భగవాన్ మటుకైతే సరిగానే సరిగాని అంత ఖరీదు కలది అందరికీ చేసేందుకు అవుతుందా అన్నారు ఆ భక్తులు అది సమాచారం ఒక్కొక్కరు ఇదే మాట భగవాన్కు మాత్రం చేస్తామంటారు భగవాన్కు మంచిదైతే అందరికీ మంచిది కాదు కాబోలు దీనికయ్యే ఖర్చుతో నూకలు కొని గంజి కాస్తే నూరు మంది తాగవచ్చునే మనకు కదా మనకుగా ఎందుకు ఖర్చు అన్నారు భగవాన్ భగవాన్ శరీరం బాగుండవలనని కదా మా అందరి అభిప్రాయం అన్నారా భక్తులు అది సరేనండి ద్రాక్ష బళ్ళు వెలగల కూరలు కలిపి వండిన ఈ ద్రవపదార్థంతోనే ఆరోగ్యం వచ్చేస్తుందంటారా అలాగైతే ధనికులందరూ ఇది వాడుతూనే ఉంటారు కదా వారంతా ఆరోగ్యంగా ఉండవలసిందేనే వారికి ఎక్కువ అనారోగ్యాలు ఎందుకో అంతకంటే తరవాణి నీళ్లు తాగే దరిద్రులు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు ఆ పుల్ల నీళ్ళు తాగితే ఉండే సుఖం మరి దేనిలోనూ లేదు పూర్వం మేము వండే రోజుల్లో వేసంగి వచ్చిందంటే ఒక పెద్ద కుండ తెచ్చి అంతా తినగా మిగిలిన అన్నం దాంట్లో వేసి దాని నిండా నీళ్లు పోసి కొంచెం గంజి కొంచెం మజ్జిగ పోసి శొంఠి దబాకు వేసి ఉంచితే అదంతా పులిసి చల్లబడి తేరుకుని ఉండేది ఆ నీళ్లు తల ఒక లోటతో తీసుకుని రవ్వంత ఉప్పు చేర్చి తాగితే ఎంతో హాయిగా ఉండేది ఒక్క వ్యాధి లేదు ఇప్పుడు ఆ పుల్లనీళ్ళు రెండు లోటాలు ఇస్తే చాలు నాకు అన్ని సుస్థిలు పోతాయి కానీ ఆ పని ఎవ్వరూ చేరు అయ్యో స్వామికి పుల్లనీళ్ళు ఏమిటి అంటారు ఏం చేసేది ఒక్క పూట ఈ పదార్థాలకు అయ్యే ఖర్చు రూపాయికి తక్కువ ఉండదు ఆ డబ్బుతో తమిదలు కొని పిండి విసిరి పెట్టుకుంటే ఒక్క నెల అంబలి కాచి తాగేందుకు సరిపోతుంది అది ఎంతో ఆరోగ్యకరము బలకరమును ఒక్క మనిషికి ఒక్క పూట దీనికి అయ్యే ఖర్చుతో ఒక నెల బతకవచ్చు కొండ మీద ఉండగా నేను అవన్నీ తిన్నాను ఎంతో సుఖంగా ఉండేది ఇప్పుడు అదంతా వినేది ఎవరు ద్రాక్ష పళ్ళ పులుసు టమాటా చారు ఏమేమో ఇస్తామంటారు ఇదంతా మనకెందుకు రేపటి నుండి తేవద్దని గట్టిగా చెప్పి పంపండి అని సెలవిచ్చారు భగవాన్ ఇంతటితో అది నిలిచిపోతుంది అంతటితో అది నిలిచిపోయింది కొండ మీద ఉండగా ఫలంలో ఉండే గుజ్జు తిని కూడా కొన్నాళ్ళున్నాను అని భగవాన్ అనేకమార్లు చెప్పారు ఏ ఆహారం కానీ ఒంటరిగా తినడం వారికి గిట్టదు ఇట్లు సోదరి నూట యాభై ఒకటో లేఖ స్వామిత్వం ఇది ఇరవై రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున సూర్యనామ సూర్యనగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ భగవాన్ శరీరం ఈ మధ్య కొంచెం చిక్కి ఉన్నది కదా ఆహారం తగినంత తీసుకోకుండా ఉండడమే అందుకు కారణం అని భక్తులలో కొందరు అభిప్రాయం ఈ వదంతి విని ఒక బెంగాలీ యువతి నిన్న మధ్యాహ్నం బెంగుళూరు బెంగళూరు జామపళ్ళు ముక్కలుగా కోసి ఉప్పు కారము కలిపి తెచ్చి భగవాన్ చాలా చిక్కిపోతున్నారే ఇటువంటి పళ్ళు మొదలైనవి ఏమైనా తీసుకోవడం మంచిది గ్రహించండివి అని ప్రార్థించింది భగవాన్ నవ్వుతూ ఎవరు చిక్కింది మీరా నేనా అన్నారు భగవానే అన్నదామె సరిపోయింది ఎవరు చిక్కింది తూకం వేస్తే తెలుస్తుంది కావాలంటే అవి నీ రోజు మీరు తినండి అలవాటంతా నాకెందుకు ఇవాళ తెస్తే తెచ్చారు ఇక తేకండి అని చెప్పి కొన్ని ముక్కలు తీసుకుని అనుచరులతో ఇదిగో ఆమె సన్నగా ఎలా ఉందో చూడండి ముందు ఆమెకు చాలా పెట్టి తర్వాత అందరికీ పంచండివి అని సెలవిచ్చారు భగవాన్ స్వతంత్రంగా మాట్లాడే వారొకరు భగవాన్ ఈ మధ్య బొత్తిగా ఆహారం తగ్గించారే ఇలా అయితే ఎలా అన్నారు ఓహో మీకెవరు చెప్పారు నాకెంత కావాలో అంత తింటున్నాను ఎక్కువ తిని ఒళ్ళు పెంచి ఏం చేయాలి అంతేకాక శరీరంలో ఎన్నో వ్యాధులుంటాయి ఆహారం ఎక్కువైన కొద్దీ వాటికి బలం ఎక్కువ అవుతుంది తగు మాత్రం తింటే బలం తగ్గిపోతుంది అన్నారు భగవాన్ చారు తాగటం మజ్జిగ తాగటం కూడా మానారు ఎందువల్ల అన్నారు ఇంకొకరు ఎందువలన వడ్డన సమయంలో జరిగే లక్షణం చూస్తే మీకే తెలుస్తుంది బకెట్లో పెద్ద పెద్ద గరిటెలు వేసుకుని తెస్తారు మన వద్దకు వస్తే గంట నిండుగా ముణుగుతుంది పక్క విస్తరి వద్ద చూస్తే సగానికి తీసి సగం పోసి సగం మిగులుస్తారు అది చూసేసరికి మనకు కడుపు నిండి చాలరా బాబు అనిపిస్తుంది అందువల్ల మనకు సగమే చాలనుకున్నాను అన్నారు భగవాన్ పోని పళ్ళ రసమైనా తీసుకోరాదా అన్నారు భక్తులు అదిగో మొదలు ఒక్కొక్కరు ఇదే పాట మనకు అవన్నీ ఎలా వీలుపడతాయి అన్నారు భగవాన్ అదేమిటి భగవాన్ ఇక్కడికి ఎన్నో పళ్ళు వస్తాయి కదా వీలుపడకేమి అయాచితంగా లభించిన దాన్ని గ్రహించవచ్చును అని తామే సెలవిచ్చి ఉన్నారే అన్నారు భక్తులు ఓహో గ్రహించవచ్చును అంటే పక్కవారిని వదిలిపెట్టి గ్రహించమనే అర్థం అన్నారు భగవాన్ పోని ఎన్నో వస్తాయి కదా అందరికీ ఇచ్చే గ్రహించేది దానికేమి అన్నారు భక్తులు సరిపోయింది అందరికీ ఇచ్చేందుకు మనకేమున్నది ఇక్కడ స్వామికి నైవేద్యం అన్నట్లు చూపి తీసుకొని పోతారు ఉగ్రణాల్లో పెట్టి తాళాలు వేస్తారు వారిస్తే సరి లేకుంటే లేదు తాళం చెవులు ఉగ్రణాధికారి స్వాధీనం వారినెవరు పోయి అడుగుతారు ఇలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారి ఉన్నారు మనకు పని లేదు స్వతంత్రము లేదు అయితే ఒకట్లేండి గుళ్ళో దేవునికన్నా మనకు కొంచెం మేలే ఎటు పోయేవి అటు పోగా మిగిలినవి పది మందికి వడ్డించే సమయంలోనైనా మనకు ఒక బద్ద వస్తుంది స్వామిత్వం అంటే ఇదే అని నవ్వుతూ చెప్పారు భగవాన్ ఇంతలో శివానందం వచ్చాడు పదిహేను రోజుల కిందట ఎవరో పచ్చిమిరియాలు తెస్తే అందులో కరక్కాయ నిమ్మ ఉప్పు మొదలైన దినుసులన్నీ వేసి నూరించి మాత్రలు కట్టించి ఆరబెట్టించారట భగవాన్ ఆ ఆరబెట్టిన మాత్రలు ఈ రోజున సీసాలో పోశానని తెచ్చేస్తున్నా అని శివానందం భగవాన్ని అడిగాడు అవి కఫానికి మంచిదని భగవాన్ ఈ శీతాకాలంలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు పదిహేను రోజులుగా ప్రస్తావించక ఇప్పుడు అడిగేసరికి భగవాన్ నవ్వుతూ ఓహో ఇప్పుడు జ్ఞప్తికి వచ్చిందా సరి సరి స్వామి అడుగునా లేదా అని నన్ను పరీక్షిస్తారు ఒకవేళ అడిగితే ఇదేమిరా ఈ స్వామి అన్ని అడగడం ఆరంభించాడు అంటారు స్వామికి మన మీద ప్రియం ఉన్నదా లేదా మనల్ని పలకరిస్తారా లేదా ఏం చేస్తారో చూద్దాం అని కొందరు అనుకుంటారు ఏం చేసేది వీరందరి సర్టిఫికేట్ కావాలి నాకు ఒక్క నమస్కారం చేశారంటే చాలు వారు చెప్పినట్టు వినవలసిందే స్వామిత్వం అంటే ఏదో సుఖం అనుకుంటారు ఇదిగో ఇదే స్వామిత్వం స్వామిత్వం అనే గ్రంథం ఒకటి రాస్తే బాగుండును అన్నారు భగవాన్ భగవాన్ భలే వింతగా సులవిస్తారే అన్నాడా భక్తుడు భగవాన్ చిరునవ్వుతో వెంతే ఉందండి అదంతా యథార్థమే స్వామి పరుపులు పరిచిన సోఫా మీద హాయిగా కూర్చున్నాడు ఆయనకి ఏమని అనుకునే వారు ఉన్నారు మన పాటలు వారికేం తెలుస్తాయి అందుకే స్వామితో అనే గ్రంథం ఒకటి రాస్తే బాగుండదని అంటున్నాను ఇక్కడికి వచ్చిన ఈ యాభై ఏళ్ల జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాస్తే భారతం అంత అవుతుంది రాసేవారు ఎవరైనా ఉంటే రాయవచ్చును అన్నారు అదెవరు రాస్తారు భగవాన్ అన్నారు ఆ భక్తులు దానికేమండి అవునవును సరిసరి అంటేనే స్వామిత్వం అని అందరికీ తెలుస్తుంది రాస్తే ఏమి అని చెప్పి నా వైపు చూసి ఏం రాయవచ్చునా అని నవ్వారు భగవాన్ ఇట్లు సోదరి ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నానండి ధన్యవాదాలు